హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు అయితే నేను పొలంలో ఉన్నానండి. పొలంలో కూడా కొన్ని కూరగాయలు అయితే పండిస్తున్నామని చెప్పాము కదా, సో అవి హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. అలాగే కొన్ని గోర్చిక్కుడికాయలు ఉన్నాయి, ఏవో బెండకాయలు ఉన్నాయి, కొంచెం గోంగూర ఉంది, అలా ఏముంటే అవి కోసుకొని వెళ్దామని వచ్చాను. చెప్పాను కదండి, రాము వాళ్ళ పొలంలో ఏం పండినా ముందు మనకే ఇస్తారని చెప్పి. సో అందుకే ఈరోజు నా చేతులతో నేను కోసుకుందాం. ఎప్పుడు వాళ్ళు కోసి పంపించేస్తారు మన ఆశ్రమంకి, అయితే ఈరోజు నేనే హార్వెస్ట్ చేసుకుంటాను అని చెప్పి నేను ఈ వ్లాగ్ చేయడం జరిగింది. చూసి చక్కగా ఈ హార్వెస్ట్ని ఎంజాయ్ చేయండి. పొలం ఎలాగుందో కూడా నేను చూపిస్తాను. అలాగే ఈరోజు ఇంకో టాపిక్ ఏంటి అంటే మన పిల్లల యాక్టివిటీ అండి. యాక్టివిటీ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. నేను హార్వెస్ట్ చేసిన తర్వాత పొలంలోని చిన్న బిట్ అయితే నేను వీడియో తీసి చూపిస్తానండి. చాలా బాగుంది, చాలా పచ్చగా ఉంది. వరిసేను కోసం వాళ్ళు ఆకేసుకున్నారండి. అది ఎంత పచ్చగా ఉందంటే రాగానే అసలు మనసుకి చాలా హత్తుకుంది. ఆ పచ్చదనాన్ని చూస్తే కళ్ళుకి ఇంపుగా ఉందండి. నిజంగాని చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం కూడా. అది కూడా వేస్తాను ఈ క్లిప్లోని, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఇంక మరి మనం లేట్ చేయకుండా హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా ఇద్దరు పుట్టినరోజు ఉన్నాయండి. ఒకరు ఏంటి అంటే వాసు అండ్ శివరామలక్ష్మి గారు అమ్మాయి అండి. మౌక్తిక పుట్టినరోజు అండి. మౌక్తిక, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. అలాగే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా నీకు విషెస్ చెప్తారు అందరూ. నెక్స్ట్ ఏంటంటే మేరీ జోన్స్ గారు పుట్టినరోజు అండి. అమ్మ మీకు కూడా హ్యాపీ బర్త్డే అండి. అలాగే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, మా తరపు నుంచి, మా చిన్నారుల తరపు నుంచి మీ ఇద్దరికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఈరోజు అయితే నా పార్ట్నరు మా నిహారికకు వచ్చిందండి నాతో ఈరోజు. హాయ్ అండి. ఓకే నిహారిక, ఈరోజు నేను పొలంకి వస్తానని నాతో వచ్చింది, సో అయితే తీసుకొచ్చాను. అలాగే నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ వస్తారు. బయటకు వెళ్తానంటే నలుగురైనా గ్యారంటీగా వస్తారు నాతోని. సో అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇక్కడ చూసారు కదండి, ఇది గోర్చిక్కుడు చెట్టు అనమాట. గోర్చిక్కుడు ఆల్రెడీ నేను కూడా పెట్టాను, ఇంకా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని గోర్చిక్కుడికాయలు ఉన్నాయి, కోసేసుకుందాం. గోర్చిక్కుడికాయలు నిజంగా చాలా మంచివండి. ఇందులోని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే పీచు పదార్థం కదా. మన నిహారిక చాలా పెద్ద బుట్టకు తెచ్చింది హార్వెస్ట్ అనగానే. మన టెర్రస్ మీద కూడా హ్యాపీగా పెంచుకోవచ్చండి ఈ గోర్చిక్కుడికాయ, చాలా బాగా వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే నాకు చాలా బాగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ అయితే నేను కిందన పెట్టాను, మేడ మీద పెట్టలేదు. ఇయర్ అయితే నేను టెర్రస్ మీద కూడా పెట్టాను. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతానో చూడాలి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, కోసుకుందాం. వచ్చేయండి. చాలా ఉన్నాయండి గోర్చిక్కుడికాయలు, అయితే కోసేద్దాం అన్నీ. ఇక్కడ బెండకాయలు కోస్తుందండి నిహారిక. బెండకాయలు అయితే కొంచెమే ఉన్నాయి. మనం బెండకాయలు అనేది టైంకి కట్ చేసుకోకపోతే ముదిరిపోతాయండి. ముదిరిపోతే మనకి ఎటు పనికిరావు, లేతగా ఉండేటప్పుడే కోసుకోవాలన్నమాట. బుట్ట తెస్తా నాకు. ఇక్కడైతే ములక్కాయలు అనేది చాలా ఎక్కువే ఉన్నాయండి. ఈ ములక్కాడు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేస్తానండి అవి కూడా. ఇంకా అట్టున్నాయి, కోసుకుందాం. వచ్చాను. చూసారండి ములక్కాళ్ళు ఎన్ని ఉన్నాయో ఒకే గుత్తుకి. మొన్న మనకి టెర్రస్ మీద వచ్చాయి కదా, అలాగే ఉందన్నమాట. ఇక్కడ కూడా గుత్తు ఒకే గుత్తుకి మూడు నాలుగు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా కోసుకుందాం మనం. చూసారు కదండి గుత్తు ములక్కాడలు ఎలా వచ్చినాయో, చాలా లేతగా ఉన్నాయి. పెద్దగా అవుతాయి అంటే లావుగా కూడా కాయలు అవుతాయి, కాకపోతే లేతగానే ఉంటాయి. చూసారు ఇది ఎంత పొడవుగా ఉందో, కాకపోతే గుజ్జు ఎక్కువ ఉంటుందండి ఇందులోని, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదండి గోంగూర ఫ్రెష్గా ఉంది. ఇదేంటంటే నేను కొంచెం ముదిరే వరకు ఉంచమన్నాను. గోంగూర పచ్చడి చేయాలండి, నిలువు పచ్చడి. సో దానికోసమనే నేను అట్టే పెట్టాను. మా మమ్మీ అయితే గోంగూర పచ్చడి సూపర్ చేస్తుంది. అందరూ మా ఇంట్లో అందరూ వచ్చి మా మమ్మీతోనే గోంగూర పచ్చడి చేయించుకుంటారు. ఇలా చేస్తుంది, అలాగా సరఫరా అయిపోతుంది. ఇంట్లో అయితే అసలు కొద్దు కూడా ఉండదండి, ఇలా చేసి పెడుతుంది వెంటనే బాక్సులు వెళ్ళిపోతాయి అన్నమాట.
సో ఇప్పుడు నేను ఇది నా పిల్లలకి గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి నేను ఇది మొదలుపెట్టాను. సో ఇప్పుడు మనం ఇది కోసేసుకుందాం. ఇవి ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే మళ్ళీ అక్కడ నుంచి చిగురు వస్తుంది అన్నమాట. సో అందుకనే నేను ఇది ఇలా కట్ చేస్తున్నాను. చూసారు కదండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో, చక్కగా ముదిరింది, పెద్ద ఆకు వచ్చింది, కనిపిస్తుందా మీకు చక్కగా ఉంది. ఇదంతా కూడా కోసుకుందాం. చూసారు కదండి ఎంత బాగుందో గోంగూర. చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. అదేంటి మధ్య నేను హార్వెస్ట్ చేస్తుంటే వర్షం అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే మనం కోసేసుకొని వెళ్ళిపోదాం. చూసారు కదండి ఇదే నేను చూపిస్తానన్నాను. పొలంలోకి రాగానే కూరగాయలు కోసుకోవడానికి ఎంత పచ్చగా ఉందో అసలు చాలా బాగా అనిపించింది నాకు. మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ క్లిప్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇదేంటంటే వరి కోసం వీళ్ళు ఆకు పెట్టారండి. ఇప్పుడు ఇదంతా కూడా సపరేట్ చేసి మొత్తం పొలం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. తెలిసిందే కదా మనందరికీ. సో అలా ఈ ఆకు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 1 వీక్ 10 డేస్లోనే దీన్ని షిఫ్ట్ చేస్తారనమాట. కట్టెలుగా కట్టి వాళ్ళు వరి నాటుతారు. అది కూడా నేను వీడియో తీస్తానులేండి. నేను పిలవమని చెప్పాను, ఆ పని అయినప్పుడు పిలవమని చెప్పాను. సో అది కూడా నేను యాడ్ చేస్తాను. ఓకే చూసి ఎంజాయ్ చేశారనుకుంటానండి. అయితే చూసారు కదండి మనం ఈరోజు అయితే మొలక్కాయలు కోసుకున్నాం, గోరుచిక్కుడికాయలు కోసుకున్నాం, అలాగే కొంచెం బెండకాయలు, ఇంకా పప్పయ్య అది ఉందండి, కాకపోతే నెక్స్ట్ టైం కొద్దామని వదిలేసాను. అయితే గోంగూర కొంచెం కోసుకున్నాను, కొంచెమేం కాదండి ఎక్కువే కోసాను పచ్చడి కన్నాను కదా. సో ఈ వీడియో చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేశారనుకుంటాను. మేమైతే వర్షంలో హార్వెస్ట్ చేసాము, చక్కగా ఎంజాయ్ చేసాము. చినుకులు పైనుంచి పడుతున్నాయి, అయితే మా హార్వెస్ట్ అయితే ఆగలేదండి, చక్కగా కోసుకున్నాం అన్నీ. అలాగే ఇక్కడ కూడా గార్డెనింగ్ అనేది నేను స్టార్ట్ చేశానండి. కొంచెం కొంచెంగా ఇది కూడా డెవలప్ చేస్తున్నాను. టెర్రస్ గార్డెన్ కూడా చేస్తాం, అలాగే ఇక్కడ కూడా పండించుకుంటున్నాం. మన ఎయిమ్ ఏంటంటే ఆర్గానిక్గా మనం వెజిటబుల్స్ పండించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతే కదా. సో ఎక్కడ పండించుకుంటే ఏంటండి, ఇదైతే కొంచెం ప్లేస్ అనేది వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, ఫ్రీగా కాదండి, ఓన్లీ కూరగాయలు పండించుకోవడానికి. సో అయితే పిల్లలు ఉన్నారు కదండి, నాకు రామదండ ఉంది కదా, సో వాళ్ళు కూడా అన్నారు అమ్మ మేము హెల్ప్ చేస్తామని. సో ఇక్కడ కూడా డెవలప్ చేస్తున్నాను, ఇక్కడ హార్వెస్ట్లు కూడా చూపిస్తాను. అలాగే ఈరోజు యాక్టివిటీ ఏంటి అంటే అబ్బాయిదండి జీచందుది, చూపిస్తాను ఒక యాక్టివిటీ. ఆ యాక్టివిటీ కూడా చూసి మీరు మంచి కామెంట్స్ అనేది పెట్టండి. హాయ్ అండి, అందరికీ సాయరామ్, నా పేరు చందు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాను కదండి, అమ్మ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అయితే నేను ఇప్పుడు పియానో మీద గణపతి సాంగ్ ప్లే చేయబోతున్నాను. Thank you.
అలాగే వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. మీ ఫ్రెండ్స్కి వెల్ విషెస్కి షేర్ చేయండి. ఓకేనండి, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి, మరి ఉంటాను. సమస్త లోక సుఖినో భవంతు.